జలపదార్థాన్ని జీవ ఉట్టిపడే రూపంలోకి మలచి నవస భరితంగా తీర్చిదిద్ది మనం అనుకున్న ఆకృతిని సాక్షాత్కరింపజేయటమే శిల్పం అంటే. అటువంటి శిల్పకళలు మేటి మన శిల్పి మహిళా శిల్పి శిల్పకళాదేవి శ్రీమతి దేవికారాణి గారిని మనం ఇప్పుడు పరిచయం చేసుకుంటాం. నమస్కారం అండి దేవికారాణి గారు. నమస్కారం అండి. మీకు ఈ శిల్పకళ మీద ఆసక్తి ఎలా కలిగింది, మీరు రంగంలోకి ఎలా ప్రవేశించారు, మీ గురించి మీ జీవిత నేపథ్యం గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. చిన్నప్పుడు 3వ తరగతి రోజుల్లో స్కూల్ ఇన్స్పెక్టర్ గారు వస్తున్నాను మా హెడ్ మాస్టర్ చెప్పడంతో, మరి అప్పుడు నువ్వు ఆర్టిస్ట్ కదా నువ్వు పెయింటింగ్స్ వేయాలి అని అన్న అనడం జరిగింది. అప్పుడు రమణాచార్యులు శంకరాచార్యులు వారి పెయింటింగ్స్ వేసి స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత స్కూల్ ఇన్స్పెక్టర్ గారు చూసి చాలా ఆశ్చర్యం పొంది ఎవరి అమ్మాయి అని హెడ్ మాస్టర్ గారిని అడగటం అనేది జరిగింది. మన హెడ్ మాస్టర్ మనోడేవర్ గారి అమ్మాయి చాలా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి శిల్పి ఆయన. వారి అమ్మాయి అమ్మాయి అంటే ఈ అమ్మాయి భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంది అని అప్పుడే ఆయన ఆశీర్వదించడం అనేది జరిగింది. ఆశీర్వదించడంతో పాటు పారితోషికం 1000 రూపాయలు ఇచ్చి ఆయన చాలా అభినందించారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారికి కూడా అదే విషయాన్ని మా అమ్మగారికి మా నాన్నగారికి కూడా చెప్పడం జరిగితే మరి వారి యొక్క బ్లెస్సింగ్స్ వారి యొక్క ఆశీస్సులతోనే నిజంగా ముందుకి వస్తున్నాను, ఆ ప్రేరణతోనే ముందు కొనసాగుతున్నాను. మీకు శిల్పకళకి స్ఫూర్తి ఎవరు, మార్గదర్శకులైన మీ నాన్నగారి గురించి వారి జీవిత నేపథ్యం గురించి తెలియజేయండి. నాన్నగారు ప్రపంచంలోనే అత్యద్భుతమైన మహాశిల్పి. మరి ఆ శిల్పి గురించి మరి చెప్పుకోవాలంటే చాలా బాధగా అని కూడా అనిపిస్తుంది. ఏంటంటే ఒకసారి అనిపిస్తుంది ఈ శిల్పులు ఇవాళన్న పరిస్థితిలో ఏంటి అనేది ఆలోచన చేస్తే మరి ఆయన ఏది కూడా పొందకుండానే చిరస్మరణీయులు అవడం అనేది జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఆయన చేసినటువంటి కళాఖండాలు ఎక్కడెక్కడో ఎన్నెన్నో రాష్ట్రాల్లో ఎన్నెన్నో కంట్రీస్ లో ఉన్నాయి. ఈ శిల్పకళా సంపదను పరిశీలిస్తే వేరు వేరు కాలాల్లో వేరు వేరు భావాలలో వేరు వేరు శైలులలో ఈ పరివర్తన చెందుతూ వచ్చాయని మనకు స్పష్టమవుతుంది. దానికి కారణాలు ఏమిటంటారు? ఆయా కాలాలను బట్టి పనితీరును కూడా మార్పు అనేది వస్తుంది. ఒక మనిషి విగ్రహం చేయడం అనేది ఒక తీరు ఉంటుంది, ఒక మన దేవతామూర్తుల విగ్రహం చేయడం అనేది ఒక తీరు ఉంటుంది. సనాతన సాంప్రదాయం ఆధునిక సాంప్రదాయం మిళితం చేస్తే చేసే పని ఇప్పుడు మనం చూస్తున్నాం. శిల్పాలలో జీవకళ ఉట్టిపడుతున్నట్టుగా కనిపిస్తుంటుంది, మరి కొన్ని శిల్పాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి, దీనికి కారణం ఏంటంటారు, వ్యత్యాసం ఏది వల్ల వచ్చిందంటారు? ఊహాతీతంగా చూసేవి మనం చూస్తున్నటువంటి శిల్పాలు అండి అవి. ఇప్పుడు మీరు వికృతంగా కనిపిస్తున్నాయి అంటున్నారు కదా, ఆకృతి లేని విగ్రహాలు అని అంటున్నారు. అది ఊహాతీతంగా చేసే శిల్పులు చాలా మంది ఉన్నారు, వారు కూడా శిల్పుల్లో లేకే. నిజమైనటువంటి శిల్పి చేస్తున్నది చేస్తున్నవారు వారు కూడా శిల్పుల లెక్కే, ఊహాతీతంగా చేసేవారు శిల్పుల లెక్కే. మానవతామూర్తిని ఉట్టుపడే రూపం సమాధి స్థితిలోకి వెళ్ళి ఒక రూపాన్ని తయారు చేసి ఒక సజీవమైనటువంటి విగ్రహాన్ని చాలా చోట్ల ఒక దేవకారాన్ని చేసిన విగ్రహాల్లో అది డెఫినెట్ కనిపిస్తుంది.
అంటే చేసే విగ్రహం చేసేదా అంటే అంకిత భావంతో ఎవరైతే మనసు పెట్టి ఏకాగ్రత చేస్తారో ఆ శిల్పంలో జీవకళ గుర్తుపడుతుంది అంటారు. మామూలు శిల్పాలకు దేవాలయాలపై ఉండేటువంటి శిల్పాలకు తేడా ఏమిటంటారు? దేవాలయ శిల్పాలకి మానవత విగ్రహాలకి దేవాలయ శిల్పాలు నిత్య అనుష్ఠానం అనేది 100% కావాలండి పూర్తిగా. ఎందుచేతనంటే దీనికి భగవ దైవ సంకల్పం తోడు ఉంటేనే మనం ఆ విగ్రహాలను చేయగలం. నిజంగా ఇప్పుడు వాళ్ళ గుడి బడి అనేటువంటి ఉన్న వాళ్ళు ఎవరైనా అది లైఫ్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి జీవనాధారం వెళుతుంది. జీవనాధారం కాదు ఆ గుడి అసలు ఎంత వరకు జీవం పోసుకుంటుంది, ఆ గుడిలో ఉన్న విగ్రహం ఎంత వరకు సమాజానికి బ్లెసింగ్స్ అందిస్తుంది అంటే ఆ చేసిన శిల్పి నిజమైన శిల్పి కావాలి. అక్కడ నిజమైనటువంటి నిష్ఠతో అనుష్ఠాన నిత్య గర్విష్ఠుడై ఉండాలి ఆ చేసే శిల్పి. అట్లాంటి చేసేటంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, దేవాలయాలు చాలా ఉన్నాయి కానీ విగ్రహాలు మటుకు అసంపూర్తిగానే నిలిచిపోతున్నాయి. ఆ దేవాలయాలు కూడా చాలా వరకు కూడా మూలబడిపోతున్నాయి. కారణం ఆ శిల్పులు నిష్ఠ అనేది అక్కడ లేదు. నిష్ఠ అనుష్ఠానం అనేది దేవాలయ శిల్పాలు కన్నా 100% కావాలి. ఇది వరకటి రోజుల్లో శిల్పులు అంటే కేవలం శిలలను శిల్పాలుగా చెక్కేవాళ్ళు మాత్రమే అనేవారు. నేటి ఆధునిక కాలంలో ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ తో కాంస్య విగ్రహాలు చేస్తున్నారు ఎందుకు ఎక్కువగా? శిల శిల్పి అంటే అసలు ఉలి పట్టుకుని చెక్కే వాళ్ళు అసలు శిల్పి. ఇవాళ ఆధునికారం కాబట్టి వాళ్ళ క్లేతో మానవత అమృతం చేసి అది మోడలింగ్ చేసి ఆ మోడలింగ్ లో విగ్రహాన్ని తీసి విగ్రహం ఏది మనకి మెటీరియల్ కావాలంటే ఫైబర్ కావాలంటే ఫైబరు, తర్వాత కాంస్యం కావాలంటే కాంస్యం, ఇట్లా ఏ మెటీరియల్ కావాలన్నా ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ మట్టిని వాడుతున్నాము. పురుషరాయి స్త్రీరాయి అనేది రెండు రాయి నల్ల రాళ్ళు అనేవి రెండు ఉంటాయి. ఆ రాళ్ళు చాలా ఆ మానవతామూర్తులకేమో పురుషరాయి, స్త్రీమూర్తులకి దేవతా విగ్రహాలకేమో స్త్రీరాయి అనేది ఉపయోగించడం జరుగుతుందండి. ఈ స్త్రీరాయి పురుషరాయి అని వేరువేరుగా ఉంటాయని చెప్పి మీరు చెప్పారు, ఇది మీకే శిల్పులకే తెలుస్తుందా లేక సామాన్యమైనటువంటి బొమ్మలు కూడా ఆ రాళ్ళను కనిపెట్టడం తెలుస్తుందంటారా? మామూలుగా పామర్లకు తెలిసేది కాదండి, అది శిల్పులకి ఒక విగ్రహాలు చెప్పే వాళ్ళకి ఏదైనా తెలుస్తుంది తప్ప శిల్పికి తప్ప ఎవరికి తెలియదు. పురుషరాయి అయినా స్త్రీరాయి అయినా నేటి యువతరంలో ఈ శిల్పకళ నేర్చుకోవాలనే కోరిక కుతూహలం ఎంతమందిలో ఉందంటారు? శిల్పకళ చాలా కష్టమైందండి నేర్చుకోవడానికి. ఏదో ఉన్నారు కానీ అది ఎంతో శ్రమకు వచ్చి వినయవీరులతో కూడి అంకిత భావం కృషి పట్టుదల ఉంటేనే కానీ వచ్చే పని కాదు. మరి వాళ్ళ పరిస్థితుల్లో ఎంతో తొందరగా జీవనాధారం కలిగేలాగా వాళ్ళు సంపాదించాలనే ఆలోచనతో ఉంటున్నారు. మరి ఈ శిల్పకళలో అయితే అట్లా కష్టం కాబట్టి శిల్పకళలో ఏదో ఊహాదీతంగా నేర్చుకునే వారే తప్ప నిజంగా గురుభావం నిజంగా నేర్చుకోవాలి అనేటువంటి వారు తక్కువగానే ఉన్నారు. నేర్చుకుని ఊహారీతంగా చేసే వాళ్ళు మటుకు ఎక్కువగా ఉన్నారు. సరైన గురువులు లేక ఈ శిల్పకళ నేర్చుకునే వాళ్ళు తక్కువ అవుతున్నారు అనే ఒక అపవాదం ఉంది, దీనికి మీరు ఏమంటారు? దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? గురుభావం అనేది శిల్పకళలో 100% ఉండాల్సినటువంటి ధర్మం ఉంది. ఎందుచేతనంటే సంగీత కళాకారులు అండి ఏ కళాకారులైనా వారి గురువులు ఉన్నారు. ఈ శిల్పకళకి ఎందుకు లేరు అనే దానికి ఏంటంటే నిజంగా ఆ శిష్యుడు వచ్చిన వాడు కరెక్ట్ మనిషి అయ్యండి, అంకిత భావం కృషి పట్టుదల ఒక వినయ విధేయులతో కూడినటువంటి మనిషి అయితేనే ఈ కళని ఎంచుకోగలుగుతాడు, నిజంగా చేయగలుగుతాడు. అట్లాంటి కాని మనిషి గురుముఖం పట్టలేడు, వాడు శిల్పి కాదు. శిల్పకళలో ఎక్కువగా పురుషులే కనిపిస్తూ ఉంటారు, స్త్రీలు తక్కువగా కనిపిస్తారు. మహిళా శిల్పిగా మీరు మంచిగా ఇంత చక్కగా రాణిస్తూ ఇన్ని మంచి అద్భుతమైనటువంటి అందమైనటువంటి శిల్పాలను చిత్రీకరిస్తున్నారు కదా, వీటిలో మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఎదురైనయా? సమస్యలు అంటూ చాలా ఉంటాయి. దీన్ని అవన్నీ కూడా తట్టుకొని ఒక మహిళా ఏకైక మహిళా శిల్పిగా ఎదగాలనేటువంటి ఒక నా బాధ్యత మా నాన్నగారి దీవెనల వల్లే నిజంగా ఇంతవరకు నేను ఈ స్థాయికి వచ్చాను. మరి వాళ్ళ స్త్రీ ఏ పురుషులు చేసే ఏ పనైనా స్త్రీ సాధించగలదు, అంకిత భావం కృషి పట్టుదల ఉంటే స్త్రీ సాధించలేదంటూ ఉండదు. అయితే వాటిలన్నిటికీ కూడా మరి స్త్రీ ధైర్యంగా ముందుకు దూసుకుపోవాల్సిన అవసరం వచ్చింది.
ఒకప్పటి శిల్పకళకు నేటి శిల్పకళకు ఉన్న వ్యత్యాసం ఏమంటారు మేడం? ఆనాడు సనాతన కాలం నుంచి ఉన్నప్పుడు సనాతన కాలంలో మరి రాయి చెక్కడం కాని నుంచి ఇప్పుడు వాడన్న పరిస్థితుల్లో ఆధునిక కాలంలో వాళ్ళ క్లే ఫోటోను ముందుకు పెట్టుకుని చేయడం వరకు కూడా ఒక ప్రాసెస్ జరుగుతుంది. మరి నిజంగా ఇవాళ ఆధునిక కాలం చాలా ఈజీ అయిపోయింది, వర్క్ అనేది ఈజీ అయిపోయింది. నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు. అది వచ్చో రాకపోయినా ముందు పట్టుదల అయితే వాళ్ళు ఏదో నేర్చుకోవాలని ముందుకు వస్తున్నారు. ఒక శిలను శిల్పంగా చెక్కడానికి ఎంతకాలం పడుతుంది? దానికి ఎవరి సహాయం అయినా కావాలా? అన్ని కళారంగాల వారికి కూడా శిష్యులు అనేది వాస్తవంగా ఉండాలి. అలాగే శిల్పకళలో కూడా శిష్యులు ఉన్నారు. మా దగ్గర నేర్చుకునే వాళ్ళు నా దగ్గర ఉంటారు ఎప్పుడు. వాళ్ళు నాకు సహకరిస్తూ ఉంటారు. మరి ఇవాళ వారి సహకారంతోనే నేను ఇంత స్థాయికి ఎదగడం అనేది కూడా జరుగుతుంది. మీరు శిల్పకళలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. మీరు కేవలం ఒక శిల్పకళలోనే మీకు ప్రవేశం ఉందా, లేక ఇంకా ఇతర కళల్లో కూడా మీకు ఏమైనా ప్రవేశం ఉందా? ఉంటే ఏమేమున్నాయి? అసలు శిల్పం తయారు చేసే ఏ శిల్పి అయినా సరే, శిల్పకారుడు శిల్పకారిణి అయినా సరే, వాస్తు జ్యోతిష్యం సకల విద్యలు వచ్చి ఉండాలి. నవరసాలు ఆమెలో కలిగి ఉండాలి. అతనిలో కలిగి ఉంటేనే శిల్పం చేయగలడు. ఏ ముఖాన్ని ఒక విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఏది స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఏది ఆపాలి అనే దిశ మూలను తెలుసుకుని ఆ యొక్క విధానాన్ని పరిగణలో తీసుకుని చేస్తేనే ఆ శిల్పి జీవం, ఆ శిల్పి చేసిన విగ్రహం సజీవంగా ఉంటుంది. మీకు ఎన్నో సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు వచ్చాయి కదా, అందులో మీకు బాగా నచ్చిన, మీకు అనుభూతి కలిగించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకు బాగా అనుభూతి కలిగించింది రాజశేఖర రెడ్డి గారు 2006లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఉగాది పురస్కార అవార్డు. అసలు నా బయోడేటా కానీ నా ఏది కూడా ఆఫీస్కి వెళ్ళకుండా, అసలు నేను ఏ ఆఫీసులకు కానీ ఎవరికి కానీ నా బయోడేటా పంపించడం కానీ ఇంకోటి కానీ ఏనాడు చేసింది లేదు. కానీ ఆయన శరణ్ గారు రెండు రోజులు ఎవరిలోనే ఫోన్ చేసి, అమ్మ నీకు ఇలా ఉగాది పురస్కార అవార్డు ఇస్తున్నాము అని సంస్కృతి శాఖ నుంచి నాకు ఫోన్ రావటం, ఇప్పుడే మరి సీఎం గారు మీ పేరు టిక్ పెట్టి వెళ్ళారు అని చెప్పడం, వారు నాకు ఆ సంస్కృతి శాఖ నుంచి ఫోన్ చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఆశ్చర్యం. ఎంచేతనంటే అసలు గవర్నమెంట్ అవార్డు అనేది మా నాన్నగారు ఏనాడు తీసుకోలేదు. ఆయన నాకే వచ్చింది, ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఆ బ్లెస్సింగ్స్ వల్ల నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. మేడం గారు, 3 తరాలుగా ఈ శిల్పకళలో మీరు కొనసాగుతూ వస్తున్నారు. మీ తాతగారు, మీ తండ్రి గారు, మీరు, అలాగే మీ తర్వాత తరం మీ పిల్లలు ఎవరైనా కూడా ఈ శిల్పకళను నేర్చుకుంటున్నారా? మీకు అందిపుచ్చుకుంటున్నారు వచ్చారు ఎవరైనా? మా తాతయ్య గారు, నాన్నగారు, నేను, మా బాబు ఆల్రెడీ చేస్తున్నాడండి. వారు కూడా యువ శిల్పి, మంచి మంచి టైటిల్స్ తో మంచి మంచి సమ్మానాలు అందుకుంటూ, అవార్డులు అందుకుంటూ మంచి పేరు గడించాడు. శ్రీనివాస్ గారు అబ్బాయి పేరు. ఆ బాబు తర్వాత ఇంకా 2-3 శిష్యుగణాన్ని కూడా బయట వెలుగులోకి వస్తారు వారు అతి తొందరలో. వారు కూడా మంచి ప్రఖ్యాతగాంచిన శిల్పులుగా తయారు చేయడం అనేది జరుగుతుంది. శిల్పకళలో మీకంటూ మీదంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మేడం గారు. అలాగే ఈ శిల్పకళలో మీరు ఏమైనా ప్రయోగాత్మకమైనటువంటి ప్రయోగాలు ఏమైనా చేస్తున్నారా? ప్రయోగాలు అనేది ఏది, ఏ శిల్పికైనా క్రియేటివిటీ కావాలి. క్రియేటివిటీ ఉంటే మేధస్సుకు అందనటువంటి తీయజ్ఞాన్ని ఆ యొక్క చేసేదానికి ఉపయోగిస్తే మటుకు మంచి శిల్పంగా తయారవుతుంది. మానవతామూర్తులు, దేవతామూర్తులు ఫోటోలు పెట్టి తయారు చేస్తూ ఉంటాము. మీరన్నా ప్రయోగాత్మకంగా చేసేదైతే మటుకు మేధస్సుకి అందని తీయజ్ఞాన్ని దాంట్లో వలగపోస్తేనే చేస్తేనే ఆ విగ్రహం మంచి రూపాన్ని, మంచి అందమైన శిల్పంగా తయారవుతుంది. మనాలిసా, అది అమెరికాలో స్వాగత్ గ్రూప్ హోటల్స్ మేనేజర్ కుమారి జయరామ్ గారికి ఆ హోటల్ ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఈ శిల్పకళ అభివృద్ధి చెందడానికి ప్రజల పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఏమైనా అవకాశాలు కానీ, ఆదరణ కానీ మీ పరంగా ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు మేడం? డబ్బు కంటే ముందుగా గౌరవం అనేది ఖ్యాతి బాగా గడించినటువంటిది అనుకుంటున్నాను. డబ్బు అనేది
తక్కువే. ప్రభుత్వ పరంగా అనేది ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంది. పూలే గారు ఉన్నారు, ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఉన్నారు, వారు అంటే ఎవరో ఏంటో తెలియాల్సినటువంటిది కావాలి కాబట్టి విగ్రహం నిగ్రహంగా నిగ్రహాన్ని ఇస్తుంది కాబట్టి వారి మార్గదర్శకం కాబట్టి వారి విగ్రహం ఎప్పుడు కనిపిస్తే వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వీరు ఉంటారని ప్రజానీకు నడుస్తారనే ఆలోచనతో శిల్పులు శిల్పులు ప్రజాదరణ కానీ ప్రభుత్వం కానీ డెఫినెట్ 100% న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. దేవికారాణి గారు శిల్పకళ గురించి ఎంతో బాగా ఎంతో చక్కగా చెప్పారు. అసలు మీరు మీ జీవిత ఆశయం ఏంటి, మీరు చివరికి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? నా తుది శ్వాస వరకు కూడా ఒక మహిళా కళాకారిణిగానే ఉంటాను తప్ప వేరే వేరే అని ఒక కళారంగంలో అది అంటే భరతనాట్యం అవ్వండి, సంగీతం అవ్వండి, వాస్తవం అవ్వండి, ఒక ఆయుర్వేదం అవ్వండి, అన్ని రంగాల్లోనూ సర్వకళలో వచ్చిన మనిషిని కాబట్టి నేను అన్ని రంగాల్లో ఉంటూ తుది శ్వాస వరకు ఇక ఈ శిల్పాన్ని మటుకు ఈ శిల్పకారిణిగా మటుకు తప్ప ఇంకోటి ఏ ఆలోచన లేదు నాకు. నేటి తరంలో ఎవరైనా ఈ శిల్పకళ నేర్చుకోవాలని ఆసక్తి కనబరిచే వారికి మీరు ఇచ్చే సలహా గానీ సందేశం గానీ చెప్పండి మేడం. నిజంగా శిల్పి నేర్చుకోవాలి అనేటప్పుడు ఫస్ట్ గురువు దగ్గర అభ్యాసం చేసి కృషి పట్టుదల అంకిత భావం అన్నీ కూడా కలిగి ఉండి ఒక వినయంతో నేర్చుకునేలా ఉంటేనే నేర్చుకోమంటా లేదు, ఏదో ఒక జాబ్ చేసుకుని ఒక ఉద్యోగం చూసుకునో ఏ ఫ్రమ్ ఎందులో ఆఫీస్లోనో ఒక బాయ్ కింద లేకపోతే ఇంకో దాని కింద ఉండమని నేను మనం చేస్తున్నాను. మీ శిల్పకళా ప్రస్థానంలో మీరు ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు చెక్కారు, మీకు బాగా హత్తుకున్నవి మీకు బాగా నచ్చినవి ఏమైనా ఉన్నాయా అందులో? చాలా కొన్ని వేల విగ్రహాలు చేసి ఉంటానండి. మరి వాడిన పరిస్థితుల్లో ఎన్ని వేల విగ్రహాలు చేశారు అనేదానికంటే నేను సమాజానికి కళను ఎంతవరకు అందించగలిగాను అది నా హృదయానికి నాకు చాలా తృప్తిని అనిపిస్తుంది. ఇంకా ఇంకా నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చాలా చేయాలనేది అనుకుంటున్నాను. తరువాత ఇంకోటి ఏంటంటే విగ్రహాలు ఎన్ని చేశాము అనేది కాదు, ఆ కళని ప్రజానీకానికి ఎంతవరకు అందించగలిగాము. ఏ విగ్రహాన్నైనా రాజీపడి లేదు పని విషయంలో, ప్రతి విగ్రహాన్ని కూడా హత్తుకుని ఇచ్చినటువంటి విగ్రహాలే తప్ప హత్తుకోకుండా మనస్సుని ఆహ్లాదపరిచే విధంగానే మేము బయటకు పంపిస్తూ ఉంటాము. విగ్రహం చేసిన చోట్ల ఆ విగ్రహం లేని వెళ్ళిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది, అరే విగ్రహం వెళ్ళిపోయిందా ఇది, ఆ విగ్రహం లేనప్పుడు ఆ ప్లేస్ లో కొంచెం యాసగా అనిపిస్తుంటుంది, అనిపించేటప్పుడు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది. అంటే ఆ విగ్రహంలో ఎంత జీవం పోసుంటామండి మేము, అసలు రాజీ పడేదే లేదు. ప్రతి విగ్రహాన్ని కూడా మేము హత్తుకునే టైప్ లోనే మేము చేసేవడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఏ కళాకారుడైనా ఎక్కువగా తమ జీవిత అవసర దశలో చాలా ఇబ్బందులు పడుతుంటారు, అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలను ముగించేస్తుంటారు, దీనికి కారణం ఏంటి? శిలం శిల్పాలుగా మలిచి సృష్టికి అందాన్ని ఎట్లయితే తీర్చిదిద్దుతున్నామో వారి జీవితాలను కూడా చక్కగా మలుచుకుని సమాజ శ్రేయస్సు కోసం కంకణం కట్టాలి. అలాగే ఏ రంగంలో వారైనా వారి అభివృద్ధికి అభ్యున్నతి కోసం సమగ్ర అభ్యున్నతికి కోసం పాటుపడి వారి మార్గదర్శంగా నిలబడాలి. మనిషిలోని తమస్సును పాలకోరి మనసులోని ఉషస్సును రంజింపజేసే ప్రక్రియ శిల్పకళ. అటువంటి శిల్పకళలో నేటి మహిళా శిల్పి శ్రీమతి దేవికారాణి గారి శిల్పకళా నేపథ్యం వెనుక కృషి ఉంది, పట్టుదల ఉంది, ఆదేశం ఉంది, ఆదర్శం ఉంది, ఆవేదన ఉంది, దీక్ష ఉంది, దక్షత ఉంది. అందుకే ఆమె తన జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తాను నమ్మిన శిల్పకళ కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. దేవికారాణి గారు భవిష్యత్తులో మరిన్ని శిల్పాలకు జీవం పోయాలని దూరదర్శన్ ప్రేక్షకుల తరపున ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాం. నమస్కారం మేడం. ఈ అవకాశం ఇచ్చిన దూరదర్శన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.